అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 9 చూడండి. సీమోను అని ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడి చేయుచు తానెవడో గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను, సమరయ పట్టణం ఇది, సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరుచునందున వారు అతని లక్ష్య పెట్టిరి. చూసారు, గాడి చేసే వాళ్ళను కూడా మనుషులు లక్ష్య పెట్టరా, లక్ష్య పెడతారు. కనుక ఎక్కడికో జనం ఎక్కువ వెళ్తున్నారంటే అక్కడ దేవుడు ఉన్నాడని అనుకోవాల్సిన అవసరత లేదు. బహు కొద్దివారు మొదలుకొని గొప్పవారి వరకు అందరూ ఏమంటున్నారు, దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. అతడు ఎవడెందుకే, గారడేవాడు అంటే మ్యాజిక్ చేసేవాడు. అంటే మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర కూడా వేల మంది ఉంటారు, ఉంటారు. అయితే వాస్తవం ఏంటో చూడండి. అయితే పిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు చుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. పిలుపుగారు అద్భుతాలు చేస్తున్నాడా, స్వస్థతలు చేస్తున్నాడు, చేయట్లా, మరి ఏం చేస్తున్నాడు? ఆయనకు వరాలు ఉన్నాయి. పిలుపు గారికి పరిశుద్ధాత్మ వరం కూడా ఉంది ఆయనకి, అయినా అవేమి చేయట్లే. మరి ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు నామం అనగానే యేసుక్రీస్తు యొక్క గుణగణాలు, ఆయన రావడం, ఆయన పుట్టడం, ఆయన బ్రతకడం, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇదంతా ఆయన జీవితం, అది ఆయన నామం. యేసుక్రీస్తు నామములో ఉన్న రక్షణను ప్రకటిస్తున్నాడు, ఆత్మరక్షణను ప్రకటిస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. అది చూసి అనేకులు స్త్రీలు పురుషులు ఏం చేశారు, బాప్తిసం పొందారండి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది పిలుపును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందేనో. ఎంతోమందిని విభ్రాంతి పరిచిన వాడు, ఎంతోమందిని ఆశ్చర్యపరిచిన వాడు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు? ఈడు చేసేవి గారడీలని, మ్యాజిక్లని ఈ సీమోనుకి తెలుసు, ఈ గారడి సీమోనుకి తెలుసు. మరి పిలుపు గారు చేసేవేంటి? అద్భుతాలు, సూచక్రియలు, దేవుని శక్తి చేత చేస్తున్నాడు పిలుపు గారు. ఇతనేమో గారడీలు చేస్తున్నాడు. ఈ గాడి చేసేవాడు దేవుని అద్భుతాలు చూసి, దేవుని ఆశ్చర్యకార్యాలు చూసి ఆశ్చర్యపోయాడు. అర్థమైంది మీకు? విభ్రాంతి నొందాడు. అంతకుముందు ఇతనే మనుషులను విభ్రాంతికి గురి చేశాడు, ఇతనే ఇప్పుడు విభ్రాంతి చెందాడు. విచిత్రం ఏంటంటే ఈ గారడి వాడు కూడా బాప్తీసం తీసుకున్నాడట. ఈ నేటి సమాజానికి ఇతను అర్థం పడతాడు అనడానికి ఇదే సాదృశ్యం. బాగా ఆలోచించండి. నేడు ఎందరో క్రైస్తవులకు, క్రైస్తవ బిడ్డలకు, క్రైస్తవ సేవకులకు ఇతడు అర్థం పడుతున్నాడు. డూపు, ఇతనికి డూపుగా ఉన్నారు చాలామంది, ఇతను పోలిని వారుగా ఉన్నారు చాలామంది. అదే బాధాకరమైనటువంటి విషయం. నేను ఎవరిని విమర్శించేటువంటి ఉద్దేశంతో కాదు, దేవుని వాక్యము చేత అసత్యాన్ని ఖండిస్తున్నాను. దేవుని వాక్యముని ఖడ్గముతో అసత్యాన్ని ఖండిస్తూ సత్యాన్ని స్థాపించాలనే ప్రయత్నంలో ఈ మాట చెబుతున్నాను. ఏ సేవకుడికి విరుద్ధంగా చెప్పే మాట కాదు, ఏ విశ్వాసికి విరుద్ధంగా చెప్పే మాట కాదు. ఇది గమనించాలి దయచేసి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపొస్తలులు విన్నారు. సమరయలు అంటే అన్యులు, యూదులు కానిబట్టి వారు, వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారనే సంగతి యెరూషలేములో ఉన్నటువంటి అపొస్తలులు, శిష్యులు విన్నారు. విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వారు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారండి. వారిలో ఎవరి మీద కూడా ఆయన పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రమే
పొందారట. బాప్తిసం పొందారు కానీ పరిశుద్ధాత్మను వారు పొందలేదట. అంటే వాక్యానుభవంలోకి రాలేదు. సూటిగా చెప్పాలంటే వాక్యానుభవంలోకి రాలేదు. ఇంకా ఆయన చిత్తము చొప్పున జరిగించడానికి వారికి ఇంకా మనసు పూర్తిగా అనుభవము రాలేదు. పరిశుద్ధాత్ముడు రాలేదంటే అర్థం ఏంటో తెలుసండి. వచ్చాడు అంటే ఊగిపోవడం, కొట్టేసుకోవడం, కింద పడిపోవడం ఈ లక్షణాలు కాదు. పరిశుద్ధాత్ముడు సమాధానంకే కానీ అల్లరికి కర్త కాడు. ఆయన చేసే పని ఏంటని బైబిల్లో చెప్పాడు. ఆయన చేసే పని ఏంటని చెప్పాడు. అది అక్కడ ఇలాగే ఉండిచ్చి అప్పుడు మీరు ఆ మాట చదివితే కనుక 16వ అధ్యాయము యోహాను సువార్తలో ఉంటుంది చూడండి, 16:7 చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్తానికి ఉత్తరవాది మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయనని వెళ్ళిన తర్వాత పంపుతాను. వెళితేనే కానీ రాడంటే ఆయన వేరు ఈయన వేరు, అర్థం చేసుకోండి. అంతేగాని నేనే ఆత్మగా వస్తాను మరలా వెళ్ళని యేసుప్రభు చెప్పట్లేదు. యేసుప్రభు చెప్పింది కూడా తెలుగు అర్థం కాకపోతే ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం. ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆయన వచ్చి ఏం చేస్తాడో స్వయంగా యేసుప్రభువే చెప్పాడు. నేను ఒప్పుకోనంటే నేనేం చేయను, వాక్యం చెప్తున్నది నువ్వు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి, ఎవడైనా ఒప్పుకోవాలి. నేను ఒప్పుకొని ఎవరనంటే నాకు సంబంధం లేదు. చాలామంది సేవకులకు తెలుగు అర్థం కాదు, గ్రామర్ తెలీదు, ఆ భాషలో ఉన్న భావం తెలీదు. విశ్వాసులకు అసలే అవసరం లేదు, మా పాస్టర్ గారు ఏం చెప్తే అదే నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారు. మోసపోతారు జాగ్రత్త, అలాంటి వాళ్ళు మోసపోతారు. నేను ఎవరికి దైవ సేవకులకు విరోధం కాదు, ఆ విధంగా మోసం చేసుకుంటే ఆ సేవకుడు కూడా మోసపోతాడు, చివరికి దేవుని చేత అవతలకి పో అనిపించుకుంటాడు. అది ఎవరికి ఉండకూడదు, ఏ సేవకుడికి ఉండకూడదు. నా చోటు సేవకులందరూ ఈ విషయంలో ఆలోచించాలి. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు, పనేంటి? అయితే ఆయన వచ్చి మొట్టమొదటి ఒప్పించేది పాపమును గూర్చి. ఒక వ్యక్తి హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వస్తే ఏం చేస్తాడు, పాపమును గూర్చి ఒప్పిస్తాడు. అంటే మనం ఏం తప్పులు చేస్తున్నామో, ఏం అపరాధాలు చేస్తున్నామో, ఏం పాపం చేస్తున్నామో ఒప్పిస్తాడు. క్షమాపణ ఎప్పుడు కలుగుద్ది పాపానికి? కప్పుకుంటేనా, ఒప్పుకుంటేనా? ఒప్పుకుంటే సరిపోద్దా? ఒప్పుకుని విడిచిపెట్టాలా? ఒప్పుకుని విడిచిపెట్టాలి, కంటిన్యూ అవ్వకూడదు. ఇవాళ ఒప్పేసుకున్నా మళ్ళీ రేపు చేస్తే వింటాడా? ప్రార్థన సంబంధం ఉంటుంది దేవుడితో? ఉండదు, కట్ అయిపోద్ది. పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచడం అవుతుంది అది. ప్రిల్లారా, పరిశుద్ధాత్ముడు లోపలుంటే ఎప్పుడు గుర్తు చేస్తాడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది తప్పు. పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేది ఎవరనుకుంటున్నారు? మనలో ఉన్న దేవుని ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. మొట్టమొదటి ఒప్పించేది పాపమును గూర్చి, తర్వాత నీతిని గూర్చి. నీతిని గూర్చి అంటే దేవుణ్ణి నమ్మటమే నీతి. నీతిమంతుడు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముతాడు, మనుషుల్ని కాదు. దేవుణ్ణి గూర్చి ఎప్పుడు ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు? ఏం చేస్తాడు? దేవుణ్ణే ఒప్పిస్తాడు. దైవ కార్యం ఏదో, దయ్యం కార్యం ఏదో, ఏమంటే దుష్టుని యొక్క తంత్రం ఏదో, దేవుని యొక్క కార్యం ఏంటో, అద్భుతం ఏంటో, ఏమంటే గాడి ఏంటో మనకు బాగా అర్థమయ్యేట్టుగా చేస్తాడు, ఒప్పిస్తాడు. నీతిని గూర్చి, నీతి ఏంటో, అవినీతి ఏంటో, పాపం ఏంటో తెలియజేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. దుర్నీతి ఏంటో, నీతి ఏంటో తేడా ఎప్పుడు తెలుస్తుంది? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆయన మొదట పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. పాపం ఎప్పుడైతే విడిచిపెట్టేశామో ఇప్పుడు దేవుని నమ్ముతాం, అంటే నీతి. నీతి ఎక్కడ దొరుకుతుంది? దేవుని చిత్తంలో మాత్రమే నీతి దొరుకుతుంది తప్ప, దేవుని వాక్యంలో నీతి దొరుకుతుంది తప్ప, ఈ లోకములో నీతి మంచిది కాదు. ఈ లోక నీతి దేవుని దృష్టిలో ఏమన్నాడు? మురికి. ఏంటి? మురికి గుడ్డ. కనుక ఆ మురికి గుడ్డ లాంటి మనసుతో, హృదయముతో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. తీర్పును గురిచియో,
లోకమును ఒప్పుకొన చేయను. ఇక్కడ లోకం అంటే ఎవరు? అప్పటికే పాపంలో ఉన్నవారు, దేవుని ఎరగని వారు, దేవునితో సహవాసము లేని వారు, ఏమంటే పాపాత్ములుగా ఉన్నవారు, ఇక చెబుతుంది చీకటిలో ఉన్నవారు, వీళ్లను పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి. పాపం అంటే ఏంటో తెలియదు లోకంలో ఉన్న వాళ్ళకి, పాపానికి అర్థం తెలీదు. దేవుని మాట వినకపోవడం ఒక పాపం, దేవుని నమ్మకపోవడం మరొక పాపం. అంటే నీతి లేదు, దేవుని మాట వినకపోవడంగా ఒక పాపం చేస్తున్నారు, ఆ మాట వినకపోగదని అసలు నమ్మట్లేదు, అది మరొక పాపం. నమ్మినవాడే, దేవుని నమ్మినవాడే నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరు? నీతి అంటే ఏంటి? నమ్మటం, దేవుని నమ్మటం. దేవుని నమ్మినవాడే నీతిమంతుడు. దేవుని నమ్మకపోతే నీతి లేనివాడు దుర్నీతిపరుడు. దుర్నీతి, దేవునికి విరుద్ధమైనది, దేవునికి దూరంగా ఉన్నది, దేవునితో సంబంధం లేనిది అంతా ఏంటి? దుర్నీతి. ఎంత స్పష్టంగా ఉంటుంది బైబిల్. తీర్పు అంటే పిల్లరా, పాపాన్ని ఒప్పుకోలేదు, నీతిని ఒప్పుకోలేదు. ఈ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడికి, దేవుని నమ్మి నీతిమంతుడిగా ఏమండి తీర్చబడిన వాడికి తీర్పు ఉంది. ఏముంది? తీర్పు ఉంది. అంటే ఈ తీర్పు ఏముంది? ఎలా ఉంది ఈ తీర్పు? ఎలా ఉంది? దుర్మార్గులు, దుష్టులు, బలహంతకులు, పాపిష్టులు, వ్యభిచారులు, అబద్ధికులు అందరూ అగ్నిగుండములో పాలు పొందుదురు. ఇది తీర్పు కదా. యేసుక్రీస్తును నమ్మిన వారికి, దేవుని ఎరగిన వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి తీర్పు ఉంది. ఆ తీర్పులో మనం బ్రతికిన బ్రతుకు మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏమండి వాటి ఫలము పొందినట్లుగా ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠ ఎదుట నిలబడాలి. నిలబడాలంటే ఏ రోజుకు ఆ రోజు, ఏ రోజుకు ఆ రోజు తీర్పులో నిలబ తీర్పులో ఉండాలి. మనం తీర్పులో ఉండాలి. తీర్పు ఇప్పుడు జరుగుతుందా? తీర్పు ఇప్పుడు జరుగుతుందండి. పాపలో ఉన్నవాడికి తీర్పు అయిపోయిందట, దేవుని పిల్లలకు మాత్రం తీర్పు ప్రతిరోజు బ్రతుకున్నసేపు జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. అందుకని మనం దాన్ని ఒప్పుకోవాలి. అంటే దేవుడు ఈ చెడ్డ పని చేస్తే తీర్పు తీర్చి ప్రతిఫలం ఇస్తాడు, నరకాగ్నిలో వేస్తాడు. దీన్ని ఒప్పుకోవాలి మనం. దీని ఈ మూడు విషయాలు ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంచేత అల్లరికి కర్తగాడు పడేయడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు కనుక పడేస్తే లేచిన తర్వాత వాళ్ళ జీవితము పూర్తిగా మారిపోవాలి. అంతకుముందు భర్తని చిటికి మాటికి గొడవ పడుతుంది అనుకోండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు రాగానే పడిపోయింది అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ భర్తని, పిల్లల్ని, అత్తని, మామని అందరినీ ప్రేమించే తల్లిగా మారిపోవాలి, ప్రేమించే సహోదరిగా మారిపోవాలి. ఎందుకంటే నేను ఇక నా అత్త మామలకు నేను సేవ చేస్తాను, నేను మారిపోయిన నాలోకి దేవుని ఆత్మ వచ్చాడు అని గ్రహింపు కలుగుతుంది. వాక్యము వారి హృదయంలో ఉంటుంది. వాక్యం ఉంది అంటే వారి హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. వాక్య విరుద్ధంగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. అప్పుడు ఆయన ఎప్పుడో దేవుడే తన ఆత్మను మనలో నుండి తీసేస్తాడు పాపంలో మనం బ్రతుకుతున్నప్పుడు. అందుకే దావీదు ప్రార్థనలో ఇవే కోరుతున్నాడు, నాలో నీ పరిశుద్ధ ఆత్మను తీసివేయకు, నన్ను ఉన్నటువంటి రక్షణానందము తీసివేయకు, ఆ కోల్పోయినటువంటి రక్షణ ఆలోన ఆనందాన్ని తిరిగి నాకు మరలా ఇవ్వు అంటాడు. కీర్తనలో మనం చదువుతుంటేనే పిల్లారా, రక్షణ అనేది పోదు కానీ రక్షణలో ఉన్నటువంటి ఆనందం అనేది మనుషులు చాలామంది పోగొట్టుకుంటున్నారు మరలా తిరిగి తప్పు చేస్తే. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తులో పెట్టుకొని ఇప్పుడు అపొస్తల కార్యాలు 8వ అధ్యాయం రండి. పరిశుద్ధాత్ముడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పిస్తాడు. అంటే వీరు యేసుక్రీస్తు గురించి విన్నారు, బాప్తిస్మం అయితే తీసేసుకున్నారు, కానీ ఈ పరిశుద్ధాత్ముడు గురించినటువంటి స్పష్టమైన అవగాహన, వాక్యమును గురించిన అనుభవ జ్ఞానము వాళ్ళకి, ఈ సమరయలో ఉన్నటువంటి విశ్వాసులకి లేదు.
కనుక ఇప్పుడు అపొస్తలులు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా వారి మీద చేతులు ఉంచారన్నమాట. ఇది మొదటి శతాబ్దంలో ఉన్న విషయం. 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అప్పుడేం జరిగింది? 18, అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదున వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. ఇప్పుడు ఈ సీమోన్ ఏం చేశాడు? ఈ గార్డీ సీమోన్ ఏం చేశాడు? ఇప్పుడు ఈ పేతురు యోహానుల దగ్గర ముందర ఇంతకుముందు గార్డీలు చేసి సంపాదించిన డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి గార్డీ చేయాలంటే రిస్క్, అంటే మన కళ్ళ ముందరే మాయ చేసేస్తాడనమాట. కానీ ఇది ఇప్పుడు వీళ్ళు గార్డీ చేయట్లేదు, వీళ్ళు ప్రార్థన చేయగానే అద్భుతాలు జరిగిపోతున్నాయి. అర్థమవుతుందా? ఇది ప్రారంభ శతాబ్దం. ఎందుకు? ఎందుకనంటే దేవుని వాక్యం స్థిరపరచబడడం కోసం మొదటి శతాబ్దంలో దేవుడు సూచక్రియలు చేసేటువంటి ఆ వరాలను ఆనాడు ఉన్నటువంటి అపొస్తలులకి ఇచ్చాడు వాక్యాన్ని స్థిరపరచడానికి. అదే మీకు 14వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఆ సంగతి కనిపిస్తుంది. అయితే వీళ్ళు స్వస్థతలు చేసిన వాళ్ళు ప్రకటించింది ఏంటి? అద్భుతాలు చేసినా సూచక్రియలు చేసినా వాళ్ళు ఏం ప్రకటించారు? స్వస్థతలు సూచక్రియలు ప్రకటించారా? మరేం ప్రకటించారు? దేవుని రాజ్యమును గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును గురించి వారు ప్రకటించారు. కనుక అద్భుతాల మీదకి ప్రజల దృష్టి మళ్లించకూడదు. మరి ఏం చేయాలి? దేవుని రాజ్య సువార్త, క్రీస్తు రాజ్య సువార్తను వారిని ప్రకటించి వారిని క్రీస్తు రాజ్యములోకి అనగా సంఘములోకి చేర్చాలి. సంఘములో మాత్రమే రక్షణ దొరుకుతుంది. అలాగూ సంఘాన్ని సేవకుడు కాపరిగా సంరక్షించాలి. అప్పుడు ఆ కాపరి గొర్రెలుగా ఉన్నటువంటి ఈ విశ్వాసులైన పిల్లల యోగక్షేమాలను చూడాలి. ఈ విశ్వాసుల అవసరతలే చూడాలి. ఆపదలలో ఆదుకునేవాడుగా ఉండాలి. ఇది లేదండి. చాలామంది ఫోన్ చేసి మాకు బట్టలు లేవండి, లేకపోతే మాకండి సరిగ్గా భోజనం లేదండి, మాకు ఆర్థికంగా సహాయం చేయండి అని కోరుతున్నారు. మేము చేయలేము. ఎందుకనంటే మేము మా సంఘ బిడ్డలకు చేసుకోవాలి ఏదైనా అవసరం ఉంటే. నా పిల్లల బాగోగులు నేను చూడాలి. మా సంఘంలో ఉన్నటువంటి పిల్లలు మా పిల్లలైతే వారి అవసరాలు, వారి ఆపదలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని మేము పరామర్శించాలి, చూడాలి. అలాగే ప్రతి సేవకుడు ప్రతి గ్రామంలో తన సంఘంలో ఉన్నటువంటి, వారి సంఘంలో ఉన్నటువంటి బిడ్డల యోగక్షేమాలు, వారి అవసరతలు చూడాలి. వారికి భోజనం లేకపోతే పెట్టాలి, వారికి బట్టలు లేకపోతే ఇవ్వాలి. సంఘం, ఇది సంఘం చేయాలి. అంతేగాని ఎవరికో ఫోన్ చేసి ఏమండి నాకు అది లేదు ఇది లేదండి, మా పాస్టర్ గారు మాకేమి సాయం చేయట్లేదండి, మీరు చేయండి. నేను కాదు క్రీస్తు. మనం మాట్లాడేటప్పుడు మన ఇతరులతో మనం సంభాషించేటప్పుడు నేను కాదు క్రీస్తు క్రీస్తుని తిడుతున్నాం అన్న అని మాట్లాడు వదిలే. అంతే, నేను కాదు క్రీస్తే నాయందు, నేను కాదు అండి. ఈ రెండు ఇవ్వకుండా ప్రార్థన చేస్తాను అన్నవాడు ఏమండి? తండ్రి కాదు, సేవకుడు కాదు, కాపరి కాదు. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది. రెండవదిగా చూస్తే ప్రభు తీర్పులో అడుగుతున్నాడు, నేను ఆకలిగుంటిని అన్నం పెట్టారు లేదా పెట్టలేదు, నేను దాహం గుంటిని నాకు దాహం ఇవ్వలేదు, నేను రోగినై ఉంటేనే నన్ను చూడరాలేదు, నేను సెరసాల్లో ఉంటేనే నన్ను పరామర్శించలేదు. ఇవన్నీ ఎప్పుడు మేము చేయలేదు నీకు? నువ్వు ఎప్పుడు అడిగావు మమ్మల్ని అంటారట, మిక్కిల అల్పులైన ఈ సహోదరులు, అంటే నీ సంఘంలో ఉన్న నీ అల్పుడైన నీ సహోదరుడికే ఈ భోజనం పెట్టలేకపోయావు. ఇవి సాధ్యమా కాదు చెప్పండి? భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వడం, రోగుగా ఉంటే పరామర్శించడం, చెరసాల్లో ఉంటే వెళ్ళడం. చెరసాల్లో ఉంటుంటే పాపం చేసి ఎవడో చంపి ఉంటే కాదండి,
అన్యాయంగా తీర్పు పొంది అన్యాయంగా సెరసాలకు వెళ్ళినప్పుడు, లేదా సువార్త నిమిత్తము దేవుని నిమిత్తము సెరసాలకు వెళ్ళినప్పుడు, సహోదరుడు మర్చిపోకుండా విషయాన్ని కనుక ఇలాగేమి షరతులు లేకుండా అంటే సెరసాలలో ఉంటే ఆడు ఎవరినో చంపేసి వెళ్తే అప్పుడు కూడా వెళ్ళి పరామర్శించాలా? తెలివి తక్కువ ప్రశ్న ఇది. కనుక ఇలాంటివి విషయాలు చూస్తున్నప్పుడు సంఘానికి బాధ్యతలన్నీ ఉన్నాయండి, ఈనాటి సంఘములో ఈ బాధ్యతలు ఏమీ నెరవేర్చట్లేదు. ఎంతసేపు హాస్పిటల్లో ఎవరైనా విశ్వాసులు ఉంటే అక్కడికి వెళ్ళి కూడా కానుక తెచ్చుకుంటున్న దౌర్భాగ్యుల సేవకులు, నన్నేమనుకోవద్దు ఇది నిజం. ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళాడు, విశ్వాసి సంఘబిడ్డ, అప్పుడు ఏం చేయాలి? సేవకుడు తండ్రి కదా, ఏం చేయాలి? ప్రార్థన చేశాడు, మంచిదే చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత వారికి మందుల కోసమో లేకపోతే పలహారాల కోసమో సహాయం చేసేవాడిగా ఉండాలి. వాడికి ఏదైనా అక్కరుందేమో అని తెలుసుకునేటట్టుగా ఉండాలి. వారికి బట్టలు లేవేమో అని అడిగి తెలుసుకునేటట్టుగా ఉండాలి. అంతేగాని వాళ్ళు అప్పులు చేసి హాస్పిటల్లో మందులు అవి కొనుక్కుంటుంటే వాళ్ళు అప్పు చేసుకున్న డబ్బులు మళ్ళీ 100 50 కానుక కింద ప్రార్థన చేసి బైబిల్లో పెట్టించుకుని వచ్చేసేటువంటి వాడు దొంగ. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఇది నిజం, ఇది నిజం. సేవకుడు అలాంటి సేవకుడు సేవకుడు కాదు, జీతగాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఏమండి, కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. మరి జీతగాడు ఏం చేస్తాడు? తోడేలు రాగానే గొర్రెలు విడిచిపెట్టి పారిపోతాడు. ఇది అదే. కనుక ఈ రోజున ఎందరో సంఘాలకు వెళుతూ ఎక్కడో ఉన్న వారికి ప్రార్థన చేసి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారంటే, మీరున్న మీ సంఘములో మీ సేవకుడు మీకోసం ప్రార్థన చేయటలేదా? దూరపు కొండలు నునిపి అంటారు కదా, అందరి పరిస్థితి ఇదేనండి. ఆ సేవకుడు నిజంగా దీనుడై ప్రార్థన చేసిన, మా పాస్టర్ గారికి కోట్ వేసుకోడండి, సూట్ వేసుకోడండి, కారు లేదండి, మాకు అసలు చర్చే లేదండి, మాది ఇంటి దగ్గర జరుగుతుందండి, కనుక మా పాస్టర్ గారి పెద్ద అంతగా పొట్టివ్వదేమోనండి, మీరు కూటు సోటు బూటు అన్నీ వేసుకున్నారు కాబట్టి, మీది పెద్ద సంఘం కాబట్టి, మీ సంఘంలో వేలాది మంది ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన దేవుడు వింటాడేమో, అదండి నా నమ్మకం. దేవుని శక్తిని ఏమండి విశ్వాసమును ఆధారం చేసుకోకుండా, ఏమండి మనుషులను ఆధారం చేసుకున్నటువంటి విశ్వాసం ఇలా ఉంటుంది. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును కాక. ఏం చేశాడండి, ఏమన్నాడు? తీసి దాయించుకున్నాడా? లేదా పక్కనే ఉన్నటువంటి శిష్యుడికి ఇచ్చేసాడా? ఏం చేశాడండి? నీ వెండి నీతో నశించునుగాక. నిజమైన సేవకుడు ఎప్పుడు ద్రవ్యం కోసం ఆశపడడు.